వెల్కమ్ బ్యాక్. ఓటుకు నోటు కేసులో సండ్రకు ఏసీబీ కస్టడీ పూర్తయింది. ఆయన కోర్టులో హాజరుపరచగా 21 వరకు రిమాండ్ విధించింది కోర్టు. తమకొచ్చిన కాల్ డేటాపై కూడా విచారణ జరపాలని ఏసీబీని అడిగినట్టు తెలిపారు సండ్ర. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని వివరించారు. ఏసీబీ అధికారులు అడిగిన దానికి సమాధానం చెప్పాం. వాళ్ళు ఏం అడిగారో చెప్పాం. నేను కూడా కొన్ని ప్రశ్నలు చేశా వాళ్ళని వాళ్ళని తప్పనిసరిగా. ఎందుకంటే మరి మాకొచ్చిన కాల్ డేటా మీద కూడా మీరు విచారణ జరపండి. మా ఎమ్మెల్యేలకు ఎవరైతే ఫోన్లు చేశారో 15 మంది ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది ఎట్లయ్యారు, 62 మంది 53 ఎట్లయ్యారు కూడా విచారణ చేయమన్నా.